రాయలసీమలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాల్లో వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. కొండపోత వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కర్నూలు నంద్యాల జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. నందికొట్కూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కల్లూరు మండలం నేతవాడలో ఒక్కెరవాగు దాటుతూ ఓ వ్యక్తి కొట్టుకుపోయి చనిపోయాడు. మారుతీనగర్ హాజీనగర్ సాయిబాబాపేటలోకి వరద నీరు రావడంతో బియ్యం వంట సామాగ్రి నీటిపాలయ్యాయి. జూపాడు బంగ్లా మండలం పారుమంచాలలో ఇసుక వాగు పొంగి నందికొట్కూరు పారుమంచాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సు వరద ప్రవాహంలో చిక్కుకోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కాలహర్వి మండలంలో నేత్రావతి నది పొంగి పొర్లటంతో నెట్రవట్టి గ్రామంలోకి వర్షపు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. చింతకుంట సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి తెగిపోవడంతో ఆంధ్ర కర్ణాటక మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. కర్నూలు శ్రీరామ్నగర్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గడివేముల మండలం మద్దిలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. ఎర్రగుంట్ల సమీపంలో మర్రిమాను వంక ఉధృతికి డోన్ బేతంచెర్ల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. ఆదోని మైనార్టీ కాలనీలో వర్షానికి ఇంటి పైకప్పు కూలిపోయింది. శ్రీశైలంలో భారీ వర్షం కారణంగా ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. జలాశయం రహదారి పక్కన కొండచర్యలు విరిగిపడ్డాయి. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరవకొండ పుట్టపర్తి మడకసిర నియోజకవర్గాలలో వర్షాలు దంచికొడుతున్నాయి. గుడిబండ చెరువు పొంగి పొరలడంతో గ్రామంలోకి వరద నీరు పోటెత్తింది. రహదారిపై వరద ప్రవాహం కొనసాగడంతో మడకసిర గుడిబండకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఉరవకొండ కూడేరు ఆత్మకూరు మండలాల్లో కురుస్తున్న జోరు వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కూడేరు మండలం చోళసముద్రం ఎస్సీ కాలనీ నీట మునిగింది. పుట్టపర్తి సమీపంలో చిత్రావతి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జయమంగళి పెన్నా నదుల్లో వరద పెరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెన్నా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. పెన్నా బ్రిడ్జ్ మధ్యనున్న పిల్లర్పై వెంకటేష్ అనే వ్యక్తి చిక్కుకున్నాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది అతన్ని రక్షించారు. తాడు సహాయంతో రెస్క్యూ చేశారు. వెంకటేష్ ను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.
కర్నూలు జిల్లా సుంకేసుల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. తుంగభద్రా నది పరివాహక ప్రాంతాలలో భారీగా కురుస్తున్న వానలతో పాటు తుంగభద్ర జలాశయం నుంచి నీటి విడుదల చేస్తున్నారు. దీంతో సుంకేసుల జలాశయానికి వరద పోటెత్తుతోంది. సుంకేసులకు ఇన్ఫ్లో 143,728 క్యూసెక్కులు ఉండగా 27 గేట్ల నెత్తారు. 141,633 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కేసీ కాలువకు 2,095 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 0.75 టీఎంసీలుగా ఉంది. నెల్లూరు జిల్లాలో వర్షం కురుస్తోంది. నగరంలోని మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ దగ్గర భారీగా వర్షం నీరు చేరటంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. నీటిని తోడే మోటార్లు రిపేర్ కావడంతో భారీగా నీరు నిలిచిపోయింది. నీళ్లలో వస్తున్న వాహనాలు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వాహనదారులకు తన వంతు సహాయం అందించారు. అండర్ బ్రిడ్జ్ దగ్గర నిలిచిపోయిన నీటిని వెంటనే తోడేయాలని కార్పొరేషన్ అధికారుల్ని ఆదేశించారు. స్టార్ట్ అయిపోతుంది.